చాలామంది అంటే కోవిడ్ ముందు కోవిడ్ తర్వాత అన్నట్టుగా మారింది ఆయుర్వేదాన్ని విమర్శించే వాళ్ళు కూడా కోవిడ్ వల్ల పసుపు అల్లం వెల్లుల్లి ఈ ఆయుర్వేదం వైద్యం వల్ల తగ్గుతుందనే నమ్మకానికి వచ్చారు ఇటువంటి ఆయుర్వేదంలో ఎటువంటి ఇంకా సమస్యలకు మీ హాస్పిటల్లో ట్రీట్మెంట్స్ ఉన్నాయి మన హాస్పిటల్లో ఇంకా నార్మల్గా కంటితో పాటు ఇంకా జనరల్గా స్పాండిలైటిస్ ప్రాబ్లం అంటే లైక్ నెక్ పెయిన్ బ్యాక్ పెయిన్ అండ్ మోకాల నొప్పులు పెరాలసిస్ మొదలైన వాటికి ఇం మంచి ట్రీట్మెంట్ ఉంది అంటే ఎన్నో ఇయర్స్ నుండి సిన్స్ టెన్ ఇయర్స్ నుండి వాటికి సంబంధించినటువంటి పంచకర్మ ట్రీట్మెంట్స్ అన్నీ కూడా మన హాస్పిటల్లో చేస్తూ ఉన్నాము అపార్ట్ ఫ్రమ్ దాట్ ఇప్పుడు కొత్తగా ఈ కంటికి సంబంధించినవి కూడా మనం తర్వాత టూ థౌజండ్ సిక్స్టీన్ నుండి యాడ్ చేస్తామన్నమాట బిఫోర్ ఇవన్నిటికి కూడా ట్రీట్మెంట్స్ ఎక్స్ చాలా ఎక్కువగా జరిగేవి డాక్టర్ యాక్చువల్గా మీరు ఇప్పుడు స్పానలైటిస్ బ్యాక్ పెయిన్ ముఖ్యంగా ఈ జనరేషన్లో అయితే యూత్ అంతా బ్యాక్ పెయిన్తో సఫర్ అవుతున్నారు ఆయుర్వేదంలో ఎటువంటి ట్రీట్మెంట్ అందుబాటులో ఉంది ఎంత టైంలో తగ్గే అవకాశం ఉంది అంటే ఎన్ని మంత్స్ పట్టచ్చు నార్మల్గా బ్యాక్ పెయిన్ అనేది అందరికీ అంటే నార్మల్ పెయిన్ అనేది ఒక మన పోస్చర్ సరిగా ఉండకపోవడం వల్ల లేకపోతే ఎక్కువ జర్నీస్ చేయడం వల్ల మజిల్స్ సపోర్ట్ సరిగా లేకపోవడం వల్ల వస్తూ ఉంటుంది కానీ అది ఎక్కువ క్రానిక్గా ఉన్నప్పుడు అండ్ దానివల్ల మనం ఎక్కువ సఫర్ అవుతున్నప్పుడు మనం చూస్తే ఒకవేళ స్పాండిలైటిస్ ప్రాబ్లం ఉంది అంటే డిస్క్ బల్జెస్ ఉన్నాయి అండ్ నొక్కుకుపోతుంది డిస్క్ అనేది అండ్ నర్వ్స్ అనేవి పాడైపోయాయి అలా మజిల్స్ అనేవి పట్టి అంటే ఏదైతే స్పైని పట్టించే మజిల్స్ కూడా డీజనరేట్ అయ్యాయి అనుకున్నప్పుడు మనం కంపల్సరీ ట్రీట్మెంట్ అనేవి తీసుకోవాల్సి ఉంటుంది సో దాంట్లో ఆయుర్వేదిక్ పంచకర్మ ట్రీట్మెంట్స్ అని ఒక స్పెసిఫైడ్ బ్రాంచ్ ఉంది ఈ పంచకర్మ ట్రీట్మెంట్లో మనం రీజనరేట్ చేయవచ్చు అనమాట అంటే డీజనరేట్ అయినటువంటి డిస్క్ కావచ్చు డీజనరేట్ అయిన బోన్ కావచ్చు డిజనరేట్ అయిన నర్వ్స్ని కావచ్చు మనం ఆ ట్రీట్మెంట్స్లో రీజనరేట్ చేయడం వల్ల మళ్ళీ వాళ్ళు నార్మల్ స్టేజ్కి వెళ్ళి వితౌట్ ఎనీ పెయిన్ వితౌట్ ఎనీ లిమిటేషన్స్ వాళ్ళు మళ్ళీ హ్యాపీగా ఉండొచ్చు కాబట్టి ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్లో మనం ఫుల్గా నార్మల్ మళ్ళీ నార్మల్సీకి తెచ్చే ఛాన్స్ హండ్రెడ్లో హండ్రెడ్ పర్సెంట్ సాధారణంగా ఉంటుంది చాలామంది వరకు అంటే మరీ అది చాలా కాంప్లికేటెడ్ స్టేజెస్కి వెళ్లకుండా ఉన్నంత వరకు వీ కెన్ ట్రీట్ దట్ ఇప్పుడు ఈ జనరేషన్లో సయాటికా కూడా ఎక్కువగా మనం చూస్తున్నాం దానికి కూడా ఈ పంచకర్మాల ట్రీట్మెంట్ ఉంటుంది డెఫినెట్గా అండి సియాటికాలో ఏంటి అంటే ఆ సియాటిక్ నర్వ్ అనేది కంప్రెస్ అవుతూ ఉంటుంది సో మనం ఆ కంప్రెషన్ అనేది డిస్క్ బల్జ్ యొక్క డీజనరేషన్ని ఆపడం వల్ల మనం దాన్ని రిలీవ్ చేస్తాం కాబట్టి దానికి కంప్లీట్గా మనము మంచి ట్రీట్మెంట్ని ఇవ్వచ్చు ఆయుర్వేద ట్రీట్మెంట్ వల్ల అంటే త్వరగా అవుతుంది లేట్ అవుతుంది ఇలాంటి వాదనలు వినిపిస్తుంటాయి కదా మ్యాక్సిమం ఎంత పీరియడ్ టైంలో మనం ఒక ప్రాబ్లం నుంచి సొల్యూషన్కి రావచ్చు అంటే డిసీజ్ని బట్టి ఉంటుంది అంటే అది ఏ స్టేజ్లో ఉన్నది అన్న దాన్ని బట్టి మనకి ఎంత టైం తీసుకుంటుంది అని మినిమం నార్మల్ బ్యాక్ పెయిన్ జస్ట్ ఏంటంటే కాన్స్టిపేషన్ వల్లనో గ్యాస్ ప్రాబ్లమ్స్ వల్లనో లేకపోతే పోస్చరల్ ప్రాబ్లమ్స్ వల్ల లేకపోతే టాక్జిన్స్ బాడీలో పేరుకుపోవడం వల్ల వచ్చే ప్రాబ్లమ్స్లో కూడా మనకి బ్యాక్ పెయిన్ వస్తూ ఉంటుంది అలాంటివి జస్ట్ ఫిఫ్టీన్ ట్వంటీ డేస్లో మొత్తం నార్మల్గా సెట్ అయిపోతాయి అలాగే మీరు ఇంతకుముందు అడిగినట్టు సియాటికా నోలో సియా సో దాంట్లో కంప్రెషన్ అట్లాంటి వాటిలో ఇట్ విల్ టేక్ టూ టు త్రీ మంత్స్ సో అలా మనకి డిస్క్ బై స్ ఎక్కువ ఉన్నాయి జనరేషన్ ఎక్కువ ఉంది అన్నప్పుడు ఫైవ్ టు సిక్స్ మంత్స్ టైం తీసుకుంటుంది సో దాని యొక్క ఎంత లెవెల్ ఆఫ్ డ్యామేజ్ ఉంది అండ్ ఏ లెవెల్ ఆఫ్ డ్యామేజ్ ఉంది జస్ట్ పెరిఫెరల్గానే డ్యామేజ్ ఉందా నర్వ్స్ లెవెల్లో డ్యామేజ్ ఉందా ఇన్ డెప్త్ బోన్స్ లెవెల్లో కూడా డ్యామేజ్ ఉందా అన్న దాన్ని బట్టి మనకి రికవరీ టైం అనేది డిపెండ్ అయి ఉంటుంది ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి